కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం 19వ వార్డ్ దక్షిణ తెలుగు పాలెంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు డీఎస్పీ మాసూం భాషా మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు తెల్లవారుజామున 4 గంటల నుండి 115 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 100 లీటర్ల నాటుసారా 5000 లీటర్ల జాగిరి వాష్ ధ్వంసం చేసి నాటుసారాకు వాడే కాగులు డ్రమ్ములు అమ్మోనియా బెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు. నాటుసారాను నిర్మూలన చేసే పరివర్తన కార్యక్రమాలు చేసి విస్తృతంగా దాడులు నిర్వహిస్తామని ఇటువంటి పరిస్థితుల్లో నాటుసారా అక్రమ మద్యంపై మరిన్ని దాడులు చేసి వీటన్నిటిని అణచివేస్తామని డీఎస్పీ మాసూం భాషా పేర్కొన్నారు. ముడి బెల్లము అదే అమోనియా ఈ విధంగా అన్ని ఇక్కడ సీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తయారీదారులు ఎవరు దొరకలేదు. ఈ మొత్తం దీంట్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్లో 115 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ గ్రామాల్లో మా ఎస్పీ గారు పరివర్తన ప్రోగ్రామ్ ద్వారా మొత్తం నాటుసారా నిర్మూలనకు ఇవన్నీ ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాము. అన్నీ మనము పోలీస్ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది ఎస్సీబీ సిబ్బంది అందరూ సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాటుసారా కాయడం కానీ లేకుంటే అక్రమ మద్యం కానీ ఇటువంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇంకా మరిన్ని దాడులు చేస్తాము. వీటన్నిటిని అణచివేస్తాము. ఎవరైనా కానీ ఇటువంటి కేసు ఇక్కడ దీంట్లో దొరికిన వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళ నేర చరిత్రని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇటువంటి అక్రమ మద్యం తయారీ కానీ అక్రమ మద్యం రవాణా కానీ నాటుసారా కానీ ఇటువంటి వాటన్నింటినీ కఠినంగా అణచివేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్ కోసం సత్యబాబు గారు చంద్రబాబు ఉత్తరం గారు ఈరోజు కాటన్ సెర్చ్ ఆపరేషన్ ఎంతమంది సిబ్బందితో ఎస్ఎంఈ మరియు ఏఆర్ అలాగే పోలీసు సిబ్బందితో కలిసి అలాగే బొబ్బల్ జిందాల్ ఐటీఎస్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈరోజు ఇక్కడ పెద్ద మొత్తంలో కాటన్ సెర్చ్ చేసినది 5000 లీటర్ల బెల్లం పానకం అలాగే 100 లీటర్ల నాటుసారా సీజ్ చేశాము. తర్వాత ఇందులో ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.